ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశాల్లో దూకుడు పెంచారు. రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖపై రివ్యూ చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కార్పొరేషన్లలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఈ రివ్యూ మీటింగ్లో తేలింది. ప్రధానంగా ఫైబర్ నెట్ గురించి లోతుగా చర్చించారు. కనెక్షన్లకు సంబంధించిన కనెక్షన్లు గందరగోళంగా ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆ డబ్బు చేతులు మారినట్టు చెప్పారు. చివరికి కనెక్షన్ల ఛార్జీల సొమ్ము కూడా దోచేసుకున్నారా అంటూ సీఎం ఆశ్చర్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో అన్ని కార్పొరేషన్లలో ఆడిటింగ్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫైబర్నెట్ కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగులంతా కడప వైసీపీ కార్యకర్తలేనని ప్రభుత్వం గుర్తించింది. అందులో సగం మంది ఉద్యోగులు పనిచేయకుండానే జీతం తీసుకున్నట్టు అధికారులు చెప్పారు. ఫైబర్నెట్ పేరుతో 1500 కోట్ల రూపాయల రుణం తీసుకొని దాని పక్కదారి పట్టించారని సీఎం దృష్టికి వచ్చింది. కనెక్షన్లకు సంబంధించిన ఛార్జీలు నగదు రూపంలోనే వసూలు చేయడంతో భారీ అవకతవకలు జరిగాయని ఈ సమీక్షలో తేలింది. దీంతో ఇప్పటి వరకు సీజ్ చేసి ఉన్న ఫైబర్నెట్ కార్యాలయాలన్నీ తెరిచి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు కనెక్షన్లు కూడా తగ్గాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గతంలో 9 లక్షల కనెక్షన్లు ఉండగా ఇప్పుడు 5 లక్షలకు పడిపోయినట్టు గుర్తించారు. మరోవైపు పోర్టుల నిర్మాణ పనులపై చంద్రబాబు సమీక్ష జరిపారు. అధికారులు రామయ్యపట్నం పోర్ట్ కాంట్రాక్టర్ విషయంలో కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. సీఎం వాటిని పరిశీలిస్తామని చెబుతూనే పనులు ఆపొద్దని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు నిర్మాణాలు ఆగిపోతాయని చంద్రబాబు ఉద్దేశం. పోర్టుల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు ఆయన.